ఇప్పుడు నేను యాక్టివేట్ గేమ్ రూమ్ కి వెళ్తున్నాను. సో ఇప్పుడు నేను యాక్టివేట్ గేమ్ రూమ్ కి వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత అక్కడ సూపర్ ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఇప్పుడు నేను యాక్టివేట్ గేమ్ రూమ్ కి వెళ్తున్నాను. ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నానో ఇప్పటికి కుదిరింది అనమాట. యాక్చువల్లీ ఫ్రెండ్స్ తో వెళ్తేనే బాగుంటుంది అన్నారు. మేము ఫ్రెండ్స్తో కలిసి ప్లేనోలో ఉన్న యాక్టివేట్కి వచ్చాము. ఇక్కడ ఆర్కేడ్ గేమ్స్ ఉన్నాయి. ఈ గేమ్స్ ఆడడం వల్ల మనకు ఫన్ మాత్రమే కాదు, మన బాడీ వర్కౌట్స్ కూడా అయిపోతాయి. అసలు నా హైట్ ఒక్కరితో మ్యాచ్ అయ్యే వాళ్ళు లేరు. ఇలా వేసుకోవాలన్నమాట. ఇదే ఆన్లైన్ లో రిజర్వేషన్ చేసుకున్నాము. సో అక్కడ బిజీగా ఉంటుంది కదా, సో డైరెక్ట్ గా వెళ్ళి చేసుకోవడం కంటే కూడా ఆన్లైన్ లో ముందే చేసుకోవడం బెస్ట్. సో మన టైం కి ఒక 10-15 మినిట్స్ బిఫోర్ వెళ్తే సరిపోతుంది. రిస్ట్ బ్యాండ్స్ అయితే ఇస్తారు. సో ఇక్కడ మనకు లాకర్స్ కూడా ఇస్తారు, మన థింగ్స్ ని అక్కడ పెట్టుకోవచ్చు. ఆ రిస్ట్ బ్యాండ్స్ తో మనం స్కాన్ చేసి మన ఐడి క్రియేట్ చేసుకొని లోపలికి వెళ్ళిపోవడమే. టోటల్ గా మనకు 75 మినిట్స్ అయితే ఇస్తారు లోపలికి ఎంటర్ అయిన తర్వాత మొత్తం ఆడడానికి. ఈ 11 రూమ్స్ ఉంటాయి లోపల. ఒక్కొక్క రూమ్ లో డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ ఉంటాయి. మనకు రిస్ట్ బ్యాండ్ కి క్యూఆర్ కోడ్ లింక్ అయి ఉంటుంది. ఆ రిస్ట్ బ్యాండ్ స్కాన్ చేస్తే ఏమేం గేమ్స్ ఉన్నాయి ఒక్కొక్క రూమ్ లో కనిపిస్తుంది. అది ఎలా ఆడాలో కూడా డిస్క్రిప్షన్ ఉంటుంది. మనం అది సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ చేస్తే మనం రూమ్ లోకి అయితే ఎంటర్ అవ్వచ్చు. టోటల్ గా మనకు 1 మినిట్ టైం వరకు ఇస్తారనమాట ఒక్కొక్క గేమ్ కి. సో ఆ 1 మినిట్ టైంలో మనం ఎంత ఆడితే ఆ స్కోర్ అనేది డిస్ప్లే అవుతుంది. ఒకవేళ మధ్యలోనే మనం ఓడిపోతే మధ్యలోనే రిటర్న్ వెనక్కి వచ్చేయాల్సి ఉంటుంది ఫెయిల్ అయితే గేమ్. సో ఆడి మనం స్కోర్ చేయాలి. చాలా ఫన్ ఉంటుంది. మేము ఫస్ట్ గేమ్ అయితే నిజంగా ఫాస్ట్గా ఆడాము. ఏంటంటే మేము బయట సో ఆ తర్వాత నుంచి మంచిగా చూసుకొని ఎలా ఆడాలో ముందే చూసుకొని వెళ్ళాము. ఇందులో నాకు బాగా నచ్చింది వచ్చేసి మెగా గ్రిడ్ అండ్ లేజర్ గేమ్. అవి రెండు చాలా బాగున్నాయి. అండ్ ఫిజికల్గా కూడా మనం జంపింగ్, రన్నింగ్, క్లైంబింగ్ ఇలా అన్నీ చేస్తుంటాం కదా, మన బాడీ సూపర్ యాక్టివ్గా ఉంటుంది. మనకు తెలియకుండానే మన బాడీ వర్కౌట్స్ అయిపోతాయి ఇక్కడ. ఈ గేమ్ అయితే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. మాకు వెళ్ళిపోయేటప్పుడు ఇంకాసేపు టైం ఉంటే బాగుండేది, ఇంకొద్దిసేపు ఆడుకుంటే బాగుండేది అనిపించింది. అలా ఉండింది. మెగా గ్రిడ్ గేమ్ అయితే మేము 3rd లెవెల్ వరకు వెళ్ళాము. 11 రూమ్స్ అన్నీ కవర్ చేశాము. దాంతోపాటు ఈ మెగా గ్రిడ్ మాకు బాగా నచ్చిందనమాట, అందుకే ఎక్కువసేపు ఆడాము. ఇది 1-2-3 టైమ్స్ ఆడాము. అండ్ లేజర్ అయితే ఇంకా బాగా ఎంజాయ్ చేశాము. లేజర్ అయితే మనం దూకుతాం, కింద పడి దొర్లుతాం. అబ్బో, ఆ లేజర్ తప్పించుకోవడానికి చేస్తాం కదా చాలా ప్రయత్నాలు. ఆ టైంలో మనకు ఫిజికల్ వర్కౌట్ అయితే సూపర్ అవుతుంది.
ఎంత ఆడినా కూడా 11 రూమ్స్ లో ఉన్న డిఫరెంట్ గేమ్స్ ఈ లెవెల్స్ అన్ని కంప్లీట్ చేయాలి అంటే ఒక రోజులో 75 మినిట్స్ లో అయితే పాజిబుల్ అవదు. సో ఇక్కడ ఏంటంటే మన ఐడి ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాం కదా, దాని ద్వారా లాగిన్ అయ్యి మనం ఎప్పుడైనా వచ్చి మళ్ళీ లాగిన్ అయ్యి మనం ఆడొచ్చు. అలా మన లెవెల్స్ అండ్ స్కోర్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా మంది అప్పుడప్పుడు వచ్చి ఇట్లా ఆడుతూ ఉంటారన్నమాట. లెవెల్స్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క లెవెల్ కి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది గేమ్. సో మనకు కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఆడడానికి. ఈ యాక్టివేట్ కి వెళ్ళాలి అంటే ఒక పర్సన్ కి $25 వీక్ డే అయితే, అదే వీకెండ్స్ అయితే $30. ఎలా ఉంది? ఇట్ ఇస్ ఫన్. నచ్చిందా? ఆంటీ మీకు నచ్చిందా? మీ ఇద్దరిది అమేజింగ్ అంట. లేజర్ కి తీసుకెళ్దాం అయితే మళ్ళీ. సో గేమ్ అలా ఎండ్ అయింది. చాలా మంచి యాక్టివిటీ, గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ వెళ్తే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. కళ్ళు మూసి తెరవగానే అయిపోయింటుంది అనమాట 1 అవర్, అంత ఫాస్ట్ గా అయిపోతుంది. బట్ చాలా బాగుండింది, సూపర్ ఫన్ అనమాట. మేమైతే సూపర్ ఎంజాయ్ చేసాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం జాను సాధన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్ బాయ్.